మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది అయితే ఒక సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనూ పార్టీల్లో కూడా ఒక పక్క ఢిల్లీ వెళ్ళొచ్చారు అమిత్ షా గారితో చర్చించారు రాష్ట్ర పరిణామాలన్నీ అక్కడ పోసగుర్చినట్టు చెప్పారు అనేది ఒక ప్రచారం అయితే ఇటువంటి సమయంలో కోర్టులో కేసులు అయితే నడుస్తున్నాయి స్టేలు అయితే కొనసాగుతున్నాయి అక్టోబర్ ఐదో తేదీ వరకు స్టే అయితే కంటిన్యూ అవుతుంది రాజధాని తరలించాలన్నా ఐ మీన్ అక్కడ పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలన్నా అందుకు సంబంధించిన కార్యాలయాలు తరలించాలన్నా స్టేటస్ కోర్ నేపథ్యంలో చేయడం కుదరదు అయితే ఈ స్టేటస్ కోర్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మెట్రో రైలు కార్పొరేషన్ ఆఫీస్ అయితే విశాఖ ఆల్రెడీ అధికారులు తరలించేశారట అయితే అమిత్ షా గారితో మాట్లాడి వచ్చిన తర్వాత రాజధాని ఏర్పాట్లు పనులు చక్కచక్క చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారంటే దానికి సంబంధించి అధికారులతో విడతల వారీగా చర్చలు జరుపుతున్నారు పలు శాఖల అధికారులతో హెచ్ఓడిలతో ప్రధానంగా అనేది ప్రభుత్వం తరపు నుంచి జరుగుతున్న చర్చలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇంకా అధికారిక సమాచారం లేదు అయితే దీని వెనక అసలు కారణం ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని తరలింపు విషయంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు విషయంలో విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విషయాలు ఎందుకంటే ఇప్పటికే కొన్ని కార్యాలయాలను విశాఖకు తరలించడానికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అనే ప్రచారం కూడా జరుగుతుంది అంటే మరికొన్ని రోజుల్లో ఇంకొన్ని కార్యాలయాలు కూడా తరలించే ఆలోచన ఉంది స్టేటస్ కో సంగతి ఏంటనేది కూడా అక్టోబర్ ఐదు తర్వాత తేలిపోద్ది ఒక పక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పరోక్షంగా రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెప్పేశారు దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు తాజాగా నిర్వహించిన సమావేశంలో ఈ అంశం గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది ఫైనల్గా దసరా నాటికి మాత్రం విశాఖలో రాజధానికి సంబంధించిన శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితులు అనేది ఆ పార్టీలో కొంతమంది కీలక నేతలు చెబుతున్నమాట దీనికి సంబంధించి కూడా ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారంట త్వరలోనే ఒక స్పష్టమైన సంకేతాలు కూడా వచ్చే అవకాశం ఉంది అనేది కొంతమంది చెబుతున్నమాట చూద్దాం ఫైనల్ ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్